సో ఇప్పుడు మీరు బేసిక్గా ట్విన్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయాలనుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, ట్విన్ ప్రెగ్నెన్సీ రావడం అనేది కంప్లీట్గా మీ చేతిలోనూ మా చేతిలోనూ కూడా ఉండదు. సో ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఒక్కొక్కసారి మనం ఇచ్చే మెడికేషన్స్ వలన, మనం చేసే ట్రీట్మెంట్స్ వలన అనుకోకుండా ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది అవుతుంది. కానీ మనము ప్లాన్ చేసి ఖచ్చితంగా ట్విన్ ప్రెగ్నెన్సీనే కావాలి అని చేసుకోవడం మాత్రము అది వీలు కాని పరిస్థితి. సో ఇప్పుడు మీరు అన్నట్లుగా మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ట్విన్స్ ఉంది కాబట్టి మీకు న్యాచురల్గా ఆర్ మనం చేసే ట్రీట్మెంట్స్లో కూడా ఒక్కొక్కసారి కంపేర్ టు ఫీమేల్స్ ఈ ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళకన్నా కొంచెము హయ్యర్ రిస్క్ ఉన్నట్లే ట్విన్ ప్రెగ్నెన్సీ రావడానికి. కానీ ట్విన్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఇష్యూస్ అన్నీ మనం తెలుసుకుంటే ట్విన్ ప్రెగ్నెన్సీకి యూజువల్గా ప్లానింగ్ అనేది చేయం. సో ఇప్పుడు కంపేర్ టు సింగిల్ ప్రెగ్నెన్సీ, మనకి ట్విన్ ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 మంత్స్ నుంచే రకరకాల ప్రాబ్లమ్స్ అనేది చూస్తాం. ఇప్పుడు హ్యూమన్ యూట్రస్ అనేది ఒక సింగిల్ హెల్తీ బేబీ బేర్ చేయడానికి తయారు చేయబడింది. దాంట్లో మనము ఇప్పుడు ట్విన్స్, ట్రిప్లెట్స్ ఇలా ప్లాన్ చేసే కొద్దీ మనకి యాంటీనేటల్ పీరియడ్లో వేరియస్ ప్రాబ్లమ్స్ అనేవి కనబడతాయి. ఒకటి 3 నెలల్లోపనే అబార్షన్ కావడం, ఒక్కోసారి 2 ట్విన్స్ అబార్షన్ కావచ్చు లేదా ఒకటే ట్విన్ మిస్కారేజ్ కావచ్చు. దీనివలన అదర్ ట్విన్ మీద కూడా అప్పుడప్పుడు మనకి డేంజర్ అనేది ఏర్పడచ్చు. అదే కాకుండా మదర్కి బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ, వేరియస్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఈ ట్విన్స్లో ఉన్న హై హార్మోన్స్ వలన ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అదే కాకుండా ప్రీ టర్మ్ లేబర్స్ అంటాం, నార్మల్గా మనం 9th మంత్ నిండాక డెలివరీ అయితే బేబీ హెల్త్ కానీ మనకి బేబీ గ్రోత్ కానీ అంతా కరెక్ట్గా ఉంటుంది. ట్విన్స్లో చాలాసార్లు మనం చూసేది ప్రీటర్మ్ లేబర్ అంటే 8వ నెల లోపలే డెలివరీ కావడం. దీనివలన ఒక్కోసారి అసలు బేబీ సర్వైవ్ కాకపోయే ఛాన్సెస్, సర్వైవ్ అయినా కూడా నియోనేటల్ యూనిట్లో చాలా రోజులు అడ్మిషన్ రిక్వైర్డ్ అయ్యి కంటిన్యూస్ ఆక్సిజన్ మీద ఉండి తర్వాత మైల్ స్టోన్స్ అనేది కూడా కొంచెంగా డిలే అయ్యే ఛాన్సెస్ చూస్తున్నాం. ఇదే కాకుండా మనకి ట్విన్స్ ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ టైమ్ సిజేరియన్ సెక్షన్కే వెళ్లాల్సి ఉంటుంది. నార్మల్ డెలివరీ అనేది చాలా కష్టం. అండ్ ట్విన్ డెలివరీ తర్వాత కూడా మదర్కి రికవరీ కావడానికి కూడా చాలా అంటే సింగిల్ బేబీ డెలివరీ కన్నా ఎక్కువ టైమే పడుతుంది. కాబట్టి ట్విన్స్ అనేది మనం ప్లాన్ చేయడం కాదు, ఒకవేళ ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది అయితే మాత్రం కొంచెం హై కేర్ యూనిట్లో రెగ్యులర్ చెకప్స్తో దాన్ని మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.